नमस्कार चक्कनि पेल्लि संबंधं कोसं चूस्तुन्नारा कुलांतरमैना वर्णांतरमैना स्वकुल संबंधालैना जातक लोपालु लेकुंडा अनुकूल जीवित भागस्वामी कावालनुकुंटे प्रति ओक्करि आप्षन् श्री सौभाग्य मैरेज ब्यूरो तेलंगाणा मैरेज ब्यूरो प्रेसिडेंट वास्तु आस्ट्रालजीलो सिद्धहस्तुलु श्री सौभाग्य मैरेज ब्यूरो अधिनेता श्रीमती भाग्यलक्ष्मी रेड्डी गारु मनतो उन्नारु चक्कनि संबंधाल कोसं वेतिकेवारु लाइव कु काल चेसि भाग्यलक्ष्मी रेड्डी गारितो माट्लाडि सलहालु सूचनलु तीसुकोवच्चु लाइव काल चेयालनुकुन्न वारु स्क्रीन मीद स्क्रोल अवुतुन्न नंबर्स की काल चेयंडि కాల్స్ కలవని వారు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ నంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్ గా కలవచ్చు నమస్కారం అమ్మ నమస్తే అమ్మ కార్యక్రమాన్ని శ్లోకంతో స్టార్ట్ చేద్దామా తప్పనిసరిగా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా వంగం గణపతే నమః చెప్పండి మా వివాహానికి అసలు గ్రహమైత్రి అంటారు కదా అసలు గ్రహమైత్రి అంటే ఏంటి అది ఎలా చూస్తారు చాలా మంచి ప్రశ్న అమ్మా వివాహానికి ముఖ్యమైనటువంటి పొంతన మనకి ఈ గ్రహ మైత్రి అనేది మనం చూడటం ఏంటి అంటే అబ్బాయికి అమ్మాయికి గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అంటే వాళ్ళు మిత్ర క్షేత్రంలో ఉన్నారా లేకపోతే వాళ్ళకి ఏ క్షేత్రంలో ఉన్నారు రెండింటికి కలుస్తాయా లేదా అనేది గ్రహ మైత్రి అంటాం అన్నమాట అంటే గ్రహాలు గ్రహాలు కూడా పడనటువంటి గ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట అంటే ఇది శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రత్వం ఉన్నా లేకపోయినా వివాహానికి కుజుడినొక్కటి ఆ తర్వాత చెప్పాలంటే కుజుడే కాకుండా రాహుకేతువులు కూడా ఈ వివాహ వ్యవస్థని ముందుకు సజావుగా నడిపించకుండా బ్రేక్లు వేయడానికి శని భగవానుడు ఒకడు కారకులవుతూ ఉంటారు అందువల్ల ఈ కారకత్వాలను బట్టి ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది అందువల్ల గ్రహమైత్రి అనేది వివాహ వ్యవస్థలో చాలా చాలా ముఖ్యమైనది గ్రహమైత్రి కుదిరితేనే ముందుకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు చూసారు కదా వివాహానికి గ్రహ మైత్రి చాలా అవసరమని చెప్తున్నారు అలాగే మీరు కూడా ఒక చక్కటి సంబంధం కావాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మేడం వాట్సాప్ నెంబర్ కి కాల్ చేసి మీ డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ ఏంటి అంటే 9860344439 అమ్మ ప్రొఫైల్ చెప్తారా తప్పనిసరిగానమ్మా వయసస్సు తీసుకున్నట్లయితే 20 సంవత్సరాలు అబ్బాయి 2 5 10 హైట్ ఎంఎస్ యుఎస్ లో 110 కే లో ఉన్నాడు అబ్బాయి వయసస్ కేస్ట్ అమ్మాయి అక్కడ ఉన్నటువంటి ఆర్య వయస్సు అమ్మాయి అయితే కనుక మాకు ఓకే అంటున్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే అక్కడికి ఇవ్వడానికి ఇష్టమైతే ఓకే అంటున్నారు అదేవిధంగా ఆర్య వయసులో ఆర్య వయస్సు క్యాష్లోనే అమ్మాయి 32 సంవత్సరాలు 15 లక్షల ప్యాకేజీలో ఉంది ఈ పాప హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎవరైనా సరే 10 లక్షల ప్యాకేజ్ దగ్గర నుంచి కూడా వీళ్ళు చూస్తారు అందువల్ల అమ్మాయికి అంత ప్యాకేజ్ అని వాళ్ళు ఏం అనుకోవటం లేదు అందుగురించి 10 లాక్స్ మినిమం ప్యాకేజ్ ఉన్నవాళ్ళు ఆర్య వైశ్య క్యాస్ట్లో వెంటనే ఈ సంబంధం గురించి మమ్మల్ని సంప్రదించవచ్చు తర్వాత బ్రాహ్మణ్ క్యాస్ట్లో 27 సంవత్సరాలు 5 8 హైటు ఎంఎస్సి చేసి బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి వీళ్ళు ఏమిటి అంటే వైదిక వెళ్ళినట్లు 70,000 సాలరీ వస్తుంది అబ్బాయికి అమ్మాయి చాలా బాగుండాలని కోరుకుంటున్నారు అంతకన్నా ఎక్కువ కోరికలు ఏమి లేవు పెళ్లి చేస్తే చాలు అంటున్నారు ఆ తర్వాత 28 సంవత్సరాలు అబ్బాయి 6 అడుగుల హైటు ఎంఎస్ యుఎస్లో 80 కేలా ఉన్నటువంటి వరుడికి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి అదేవిధంగా బ్రాహ్మణ్స్లోనే ఎంసీఏ చేసింది అమ్మాయి 8 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయికి వయస్సు 33 సంవత్సరాలు ఈ అమ్మాయి గురించి కూడా ఎవరైనా సరే ఎనీ పీజీ అంటే బీటెక్ కానీ ఎంటెక్ కానీ చేసిన వాళ్ళు ఎంసీఏ ఎంబీఏ చేసిన వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు అదేవిధంగా చూసినట్లయితే వేరే విధంగా రెడ్డి క్యాస్ట్లో కూడా వధువు కావాలి అంటే అబ్బాయిలు చెప్తున్నాను నేను రెడ్డి డాక్టరు అబ్బాయి 33 సంవత్సరాల అబ్బాయి ఎంబీబీఎస్ ఎండి వెల్ సెటిల్డ్ ఈ వరుడికి తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్లో 29 సంవత్సరాల అబ్బాయి 5 11 హైటు ఎంఎస్ సాఫ్ట్వేర్ యుఎస్లో 110 కేలో ఉన్నాడు ఈయన ఈయనకు కూడా ఒక 20 సిఆర్ దాకా ప్రాపర్టీ ఉంది ఈ విషయాన్ని గమనించుకుని రెడ్డి క్యాస్ట్లో వెంటనే ఎవరైనా సరే సంప్రదించవచ్చు వీళ్ళు మోటాటి రెడ్డేస్ రెడ్డి క్యాస్ట్లోనే 29 సంవత్సరాలు 6 ఫీట్ బీటెక్ ఎంఎస్ యుఎస్లో 120 కేలో ఉన్నటువంటి ఈ బాబుకి 45 సిఆర్ దాకా ఉంది ప్రాపర్టీ ఈ విషయాన్ని చూసుకొని మీరు వెల్ సెటిల్డ్ వాళ్ళు వెంటనే మాకు కాల్ చేయొచ్చు తర్వాత రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 6 ఫీట్ ఎంఎస్ సాఫ్ట్వేర్ యుఎస్లో 110 కేలో ఉన్నాడు ఈ అబ్బాయి కూడా ఏమిటంటే అమ్మాయి అక్కడ ఉంటే చాలా సంతోషం అండి అంటున్నారు వాళ్ళు యుఎస్లో ఎంఎస్ చేస్తూ కానీ ఎంఎస్ చేసినటువంటి అమ్మాయి కానీ ఉంటే కనుక వెంటనే వీళ్ళు పెళ్ళికి ఓకే అందుకని ఆ విషయాన్ని గమనించి తల్లిదండ్రులు వెంటనే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి తర్వాత రెడ్డి క్యాస్ట్లో 31 సంవత్సరం 5 5 హైటు బీటెక్ ఎంఎస్
అసలు 160K ఉన్నాడు, 10 CR ప్రాపర్టీ ఉంది బాబుకి. ఈ బాబు గురించి కూడా ఎవరైనా సరే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. నెక్స్ట్, 27 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు, బీటెక్ ఐఐటి చేసి ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ యుఎస్లో 180K ఉన్నాడు ఈ బాబు. ఈ బాబు కూడా బాగా ప్రపంచంలో ముఖ్యమైనటువంటి యూనివర్సిటీలో చదివాడు. ఆ విషయాన్ని గమనించి ఎవరైనా సరే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. 10 CR ప్రాపర్టీ కూడా ఉంది. రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ బిట్స్ ఫిలానీలో చేశాడు. ఈయన సీనియర్ సాఫ్ట్వేర్గా చేస్తున్నాడు బెంగళూరులో. 30 లక్షలు ప్యాకేజీలో ఉన్నాడు. ఎవరైనా సరే బిట్స్ ఫిలానీలో చదివాడు అంటే అబ్బాయి తెలివైనాడని గమనించి వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, ఈ అబ్బాయికి కూడా 10 CR ప్రాపర్టీ ఉంది. 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ ఎంబీఏ సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 50 CR ప్రాపర్టీ ఉంది. ఈ బాబుకి తగినటువంటి మ్యాచ్ కావాలి. రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 18 లాక్స్ ప్యాకేజీలో ఉన్నాడండి. వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా. ఈ అబ్బాయికి కూడా తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా సెకండ్ మ్యాచ్ అండి, రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు బాబు, 5'11" హైటు, ఎంటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. బెంగళూరులో చేస్తున్నాడు ఈయన. ఈయనకు కూడా తగినటువంటి సెకండ్ మ్యాచ్ వధువు కావాలి. ఈ విధంగా ఈ క్యాస్ట్లో ఈ అబ్బాయిల యొక్క వివరాలు చెప్పాను. మళ్ళీ వేరే క్యాస్ట్ గురి తీసుకుని మీతో మాట్లాడతాను. చూశారు కదా, ఈ ప్రొఫైల్స్ ఎవరికైనా మ్యాచ్ అవుతాయి అనుకుంటే లైవ్ షోకి కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదు లైవ్ షోలో కాల్ కలవని వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మేడం గారికి డీటెయిల్స్ సెండ్ చేసుకోవచ్చు. ఇక అమ్మ, వివాహ పొంతన అంటే ఏంటి, అది ఎలా చూస్తారు? అసలు వివాహ పొంతన అంటే 8 రకాలుగా చూస్తారమ్మా. అంటే మనకేంటంటే 36 మార్క్స్ వస్తే కనుక పూర్తిగా ఏమంటే 100% పాస్ అయినట్టు అంటుంటారు అనమాట. మరి అంత కాకపోయినా కనీసం 18 మార్కులు వచ్చినా సరే పాస్ మార్కులు అనమాట. ఆ విధంగా చూస్తూ ఉంటారు. అంటే ఏమిటి, 18 కలిసాయి కదండి, గుణాలు కలిసాయి, గణాలు కలిసాయి, కూటములు అంటే వస్య కూటమి, యోని కూటమి, వర్ణ కూటమి, ఆ విధంగా యోని పొంతన, గ్రహమైత్రి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఉండడం వలన ఏంటంటే 8 రకాలుగా చూసి ఆ తర్వాత ఎంతవరకు కలిసాయి. ఇప్పుడు నాడీ పొంతన కలవలేదనుకోండి, నాడీ పొంతన కలవకపోతే ఇద్దరి మధ్యన కొంచెం ఆకర్షణ, అట్రాక్షన్ ఉండదు. ఉండకపోతే దాంపత్య జీవితంలో కావలసింది వాళ్ళ కుటుంబం అవ్వాలి కదా. పిల్ల పాపలతో వాళ్ళు చల్లగా ఉండాలంటే అన్ని విధాలా కూడా వాళ్ళిద్దరికీ సంతోషం కావాలి. అందుకని ఆ విషయం కూడా జాగ్రత్తగా చూస్తాం అనమాట. గ్రామైత్రే కాదు, నాడీ పొంతన కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఆది నాడి, మధ్యనాడి, అంత్యనాడి అని 3 రకాల నాళ్ళు ఉంటాయి. ఆ 3 రకాల నాళ్ళు ఆదినాడి, అంత్యనాడి చేసుకోవచ్చు, ఆదినాడి, మధ్యనాడి చేసుకోవచ్చు, మధ్యనాడి, అంత్యనాడి చేసుకోవచ్చు. కానీ ఏ ఒక్క నాడి 2 నాళ్ళు ఒకటైతే కనుక వివాహం చేస్తే కనుక ఇద్దరి మధ్యన పెద్దంత ఎక్కువ ప్రేమలు ఉండవు అని అంటారనమాట. దానివలన తర్వాత ప్రపంచాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సుమా అని చెప్పబడింది. అందుకని ఆ జాగ్రత్త కావాలి. మరికొన్ని ప్రొఫైల్స్ చెప్తారా? తప్పనిసరిగానమ్మా. కాపు క్యాస్ట్, వరుడు కావాలి అంటే అమ్మాయిల గురించి చెప్తున్నానండి. కాపు క్యాస్ట్లో ఈ అమ్మాయి 5'4" హైటు, 30, అమ్మాయి ఇక్కడే బీటెక్ ఎంబీఏ చేసింది, హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు. 35 CR ప్రాపర్టీ ఉంది అమ్మాయికి. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అంటే ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే, మేము పెద్ద కాపులో అలా విధంగా ఉండేటటువంటి వాళ్ళే కావాలి అంటున్నారు. అందువల్ల మీరు ఎవరైనా సరే మీ కాపు క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. తర్వాత 1 కాపు క్యాస్ట్, 31 సంవత్సరం, బీఫార్మసీ చేసి ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ సైడ్లో కెనడాలో జాబ్ చేస్తున్నటువంటి వధువుకి అంటే 18.5 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వధువుకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 9 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వధువుకి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 25 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, ఎంఐకి 30,000 సాలరీ వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి గౌడ్ క్యాస్ట్లో. ముదిరాజ్ క్యాస్ట్, 31 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్, యుఎస్లో ఉంది అమ్మాయి, 80K ఉంది, ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీఎస్సీ చేసింది, ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తోంది హైదరాబాద్లోనే. ఈ అమ్మాయికి తగినటువంటి గంగపుత్ర క్యాస్ట్లో వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, 20 ఎర్రగొల్లలు వీళ్ళు. యాదవ క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, యాదవ క్యాస్ట్లో వరుడు కావాలి. నెక్స్ట్ ఎస్సీ మాలా హిందూ, 28 సంవత్సరాలు, 5'3" హైటు, పీజీ చేసి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఉన్నటువంటి ఎస్సీ మాలా హిందూలో వరుడు కావాలి. అమ్మాయి 33,000 సాలరీ కూడా వస్తుంది. ఆ తర్వాత ఎండీ క్యాస్ట్, హిందూస్, 29 సంవత్సరాలు, 5 అడుగుల హైటు,
బీడీఎస్ చేసింది, డెంటల్ డాక్టర్గా ఉంది పాప. ఈ పాపకు కూడా తగినటువంటి వరుడు కావాలి. కాపు రెండవ పెళ్ళి, 25 సంవత్సరాల అమ్మాయి, 5-6 హైటు, బీకామ్ ఎల్ఎల్బి కూడా చేసింది అమ్మాయి. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అందువల్ల కాపు క్యాస్ట్లో రెండవ పెళ్ళి అబ్బాయిలు ఉన్న వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. విన్నారు కదా మేడం గారు చదివిన ఈ ప్రొఫైల్స్. ఎవరైనా అబ్బాయిలకు మ్యాచ్ అవుతాయి అనుకుంటే లైవ్ షోకి కాల్ చేయండి. లైవ్ షోకి కాల్ కలవని వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేస్తూ, లేదు అనుకుంటే హైదరాబాద్లో 4 సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఒకటి షిర్డీ సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్ దిల్షిక్ నగర్, అండ్ రెండవది అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర ఆదిత్య ఎన్క్లేవ్ షాప్ నెంబర్ 108, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆపోజిట్ బిగ్ బజార్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఉడా కాంప్లెక్స్ షాప్ నెంబర్ 48, తార్నాక హెచ్ఎండిఏ. అమ్మ మరి షష్ఠ అష్టకాలు అంటారు కదా, అసలు షష్ఠ అష్టకాలు అంటే ఏంటి? షష్ఠ అష్టకాలు అంటేనమ్మా షష్ఠ అష్టకాలు అయ్యాయండి, అందుకని మేమంతా చిన్నప్పటి నుంచి అనుకున్నామండి పెళ్లి సంబంధాలు కుదరడం లేదు అని కొంతమంది వధూవరుల తల్లిదండ్రులు అంటూ ఉంటారు అన్నమాట. కారణం ఏమిటంటే ఇప్పుడు షష్ఠము అంటే 6వ ఇంట కానీ 8వ ఇంట కానీ వీళ్ళు వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు అయినట్లయితే షష్ఠాష్టకాలు అంటారు. చాలామంది ఏంటంటే షష్ఠాష్టకాలు అనుకుంటారు కానీ విషయం ఏమిటో తెలియదు అన్నమాట. అంటే అప్పుడు అబ్బాయి 6వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, అమ్మాయికి అది షష్ఠమైంది. అదేవిధంగా అమ్మాయి నుంచి చూసినట్లయితే అమ్మాయి అబ్బాయి నుంచి చూసినట్లయితే 8వ ఇంట్లో ఉంది. ఆ విధంగా చేస్తే అది షష్ఠం అంటే కొంచెము అనారోగ్యం అవన్నీ కలగడానికి అవకాశాలు, ఈ అష్టమం అంటే అన్ని రకాలుగా కష్టాలు వచ్చే అవకాశాలు. తర్వాత మాంగళ్య స్థానం కూడా అష్టమంలోనే ఉంటుంది. ఆ విధంగా ఆయుర్దాయం దగ్గర నుంచి మాంగళ్య స్థానం దగ్గర నుంచి ఇవన్నీ చూసుకుని ఆరోగ్యంగా వాళ్ళు ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు 100 సంవత్సరాల జీవితం గడపాలి. వివాహానికి ఇవన్నీ కూడా చాలా అవసరం కాబట్టి షష్ఠాష్టకాల్లో పడ్డది అంటే జాతకం ఇద్దరిది కలిసి వాళ్ళకి వివాహం వద్దు అని చెప్తాం అన్నమాట. ఓకే, మరికొన్ని ప్రొఫైల్స్ చదువుతారమ్మా? తప్పనిసరిగానమ్మా. రెడ్డి క్యాస్ట్ అండి, డాక్టరు అబ్బాయి, అమ్మాయి, 26 సంవత్సరాల పాప, 5'5" హైట్ ఉంది, ఎంబీబీఎస్ ఎండీ అమ్మాయి, వెల్ సెటిల్డ్. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు రెడ్డి క్యాస్ట్లో కావాలి. రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్, యుఎస్లో 110K వస్తుంది అమ్మాయికి. ఈ అమ్మాయికి 3CR ప్రాపర్టీ ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు యుఎస్లో ఉన్నటువంటి వరుడు కావాలి. ఒక 3 ఇయర్స్ చూస్తారు గ్యాప్, ఆ విషయం గమనించుకోండి. నెక్స్ట్ రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో 90K ఉంది, 2CR ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. యుఎస్లో ఉంది అమ్మాయి, యుఎస్లో ఉన్నవాళ్ళైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్నారు. ఆ తర్వాత రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంఎస్, బీటెక్, యుఎస్లో 160K ఉంది, 10CR ప్రాపర్టీ ఉంది పాపకి. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్ వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. ఆ తర్వాత రెడ్డి క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్ చేసి ఎంఎస్ చేసి స్వీడన్లో ఉందండి పాప. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. స్వీడన్లో ఉంది, స్వీడన్ వెళ్ళడానికి కానీ కొంచెం దగ్గర దేశంలో ఉన్నవాళ్ళు కానీ వెంటనే మిమ్మల్ని సంప్రదించవచ్చు. 5CR ప్రాపర్టీ ఉంది పాపకి. ఆ తర్వాత రెడ్డి క్యాస్ట్, 20 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఎస్ సాఫ్ట్వేర్, ఆస్ట్రేలియాలో ఉంది, 50 లాక్స్ ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి అక్కడ పిఆర్ కూడా ఉందండి. ఆస్ట్రేలియాలో ఉన్న రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నటువంటి హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది పాప. ఇందువల్ల హైదరాబాద్లో ఉద్యోగం చేసేటటువంటి అబ్బాయిలు ఉన్నవాళ్ళు వెంటనే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. ఆ తర్వాత రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు అమ్మాయి, 5'4" హైటు, ఎంఫార్మసీ చేసింది, ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తుంది. ఈ అమ్మాయి 6 లాక్స్ ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి. ఆ తర్వాత రెడ్డి క్యాస్ట్లో 30 సంవత్సరాలు అమ్మాయి, 5'4" హైటు, ఎంబీఏ బీటెక్ చేసింది, ఎంబీఏ కూడా చేసింది ఈమె. ఈ అమ్మాయి 50,000 శాలరీలో ఉంది. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు రెడ్డి క్యాస్ట్లో హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. ఆ విషయం గమనించి ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అండి, 29 సంవత్సరాలు పాప, 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, ఇక్కడ హైదరాబాద్లోనే పనిచేస్తుంది, 13 లక్షల ప్యాకేజీలో ఉంది. ఎవరైనా సరే మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. ఈ వధువుకు కూడా తగినటువంటి వరుడు కావాలి. సెకండ్ మ్యాచ్ కానీ లేకపోతే ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు ఎవరైనా సరే మంచి మనసుతో ఒప్పుకున్నా సరే వీళ్ళకి ఓకే. ఓకే అమ్మా. మొన్న వివాహం కాని వారికి మొన్న జరిగినటువంటి షష్ఠగ్రహ కూటం వల్ల వివాహం అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా?
తప్పనిసరిగానండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని గ్రహాలు, 6 గ్రహాలు మనకి షష్ట గ్రహ కూటమిగా ఏర్పడి, అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ ఇంట్లో మీరుంటే మీకు స్థానఫలం, అదేవిధంగా మా ఇంట్లో నేనుంటే నాకు స్థానఫలం. ఈ స్థానఫలం ఎప్పుడైతే ఉందో ఆ స్థానఫలం వలన ఏం జరుగుతుంది అంటే ఆ గ్రహాలు బలపడి శుభం చేకూరడానికి, ఇప్పుడు మన ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి చక్కగా విందు భోజనం పెడతాం, ఆ విధంగా వాళ్ళు కూడా శుభం చేకూరడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందువలన మొన్న జరిగినటువంటి విషయం ఏమిటంటే చంద్రుడు ఎక్కడుండాలో అక్కడే ఉన్నాడు, అదేవిధంగా ఎక్కడ సూర్యభగవానుడు తన ఇంట్లో తనున్నాడు, అంటే కర్కాటకంలో చంద్రుడున్నాడు, అదేవిధంగా సింహరాశిలో రవి వచ్చాడు, అది అవన్నీ కూడా విచిత్రమైనటువంటి సంఘటన కిందే చెప్పుకోవచ్చు. 1850లో జరిగినటువంటి ఈ సంఘటన మరలా 2257 వరకు కూడా సేమ్ విధంగా రాదు. మళ్ళా 2022లో ఒకటి వచ్చేది ఉంది, కానీ ఈ రకం కాదనమాట, అది వేరే విధంగా వస్తుంది. అందువల్ల ఇది చాలా గొప్ప విషయం. శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు ఏ విధంగా అయితే 5 అంటే ఉచ్చలో ఏమో కొన్ని గ్రహాలు, తర్వాత స్వక్షేత్రంలో కొన్ని గ్రహాలు ఉన్నాయి, అంటే 5 ఉన్నాయి, 6 లేవు, అంతకంటే గొప్పదనమాట. అంటే మొన్న నిజంగా పుట్టినటువంటి వాళ్ళు ఆ 2-3 రోజుల్లో చాలా గొప్ప అదృష్టవంతుల కింద లెక్క అనమాట. విన్నారు కదా, జాతక దోషాలు కూడా లేకుండా ఒక చక్కని సంబంధం కావాలి అనుకుంటే లైవ్ షోకి కాల్ చేసి మేడం గారితో మాట్లాడవచ్చు. లైవ్ షోకి కాల్ కలవని వారు 9860-444-399 కాల్ చేసి మేడం గారికి మీ డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు, సంబంధం సెట్ చేసుకోవచ్చు. అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ చదువుతారా? తప్పనిసరిగానమ్మా. వధువు కావాలండి, అబ్బాయిలు చెప్తున్నాను. కాపు క్యాస్టు, 32 సంవత్సరాలు బాబు, ఈయన 5'8" హైటు, ఎంఎస్సీ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడండి. ఈయనకి 1 లాక్ శాలరీ వస్తుంది. కాపు క్యాస్ట్లో వధువు కావాలి, పెద్ద కాపు అంటారు కదా అదనమాట. తర్వాత 300 కాపు క్యాస్ట్, 31 సంవత్సరం, 5'10" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో ఎంఎస్ చేసి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి కూడా తగినటువంటి 300 కాపు క్యాస్ట్. కాపు నాయుడు ఏదైనా చూస్తారు వెళ్ళు, మీరు ఎవరైనా సరే సంప్రదించవచ్చు. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ గోస్తులోకి, 27 సంవత్సరాలు అబ్బాయి, 5'6" హైటు, బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి బాబు కూడా. ఈయన 1 లాక్ శాలరీలో ఉన్నాడు. పద్మశాలి క్యాస్ట్ వాళ్ళు, అమ్మాయిలు ఉన్నవాళ్ళు వెంటనే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. తర్వాత గౌడ్స్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'9" హైటు, ఈతను కూడా బీటెక్ చేశాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, మెకానికల్గా చేస్తున్నాడు, 1.5 లాక్ శాలరీలో ఉన్నాడు. గౌడ్స్ క్యాస్ట్కి సంబంధించి అమ్మాయిలు ఉన్నవాళ్ళు వెల్ సెటిల్డ్ వీళ్ళు, ఆ విషయం కూడా ఆలోచించుకొని మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. ముదిరాజ్ క్యాస్ట్, 31 సంవత్సరం, 5'6" హైటు, బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 1.5 లాక్ అబ్బాయికి వస్తుంది. అంటే ఇతనికి కూడా ఏమంటున్నారంటే అమ్మాయి చదువుకుని ఉంటే చాలండి, బీటెక్ చేసి జాబ్ చేస్తున్న అమ్మాయి అయితే కనుక మాకు సంతోషంగా ఉంటుంది అంటున్నారు ముదిరాజ్ క్యాస్ట్. గంగపుత్ర క్యాస్ట్లో అబ్బాయి అండి, 28 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ గవర్నమెంట్ ఎంప్లాయ్, 1 లాక్ శాలరీ వస్తుంది ఇతనికి కూడా. ఈతనికి కూడా గంగపుత్ర క్యాస్ట్లో వధువు కావాలి. అబ్బాయి 5'5" కాబట్టి 5'1" 5" ఉన్నా కూడా వీళ్ళు చూస్తారు, ఆ విషయం గమనించి ఎవరైనా సరే అమ్మాయిల వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. యాదవ క్యాస్ట్, 29 సంవత్సరాలు, ఎర్రగొల్లలు వీళ్ళు, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, 1 లాక్ శాలరీ వస్తుంది. ఈ విషయాన్ని గమనించి ఎవరైనా సరే వెంటనే మాకు కాల్ చేయొచ్చు. తర్వాత వెలమ క్యాస్ట్ అండి, అమ్మాయి 25 సంవత్సరాలు, ఈ అమ్మాయి కూడా బీటెక్ చేసింది, బీటెక్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నారు, వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా. వెలమ క్యాస్ట్ వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్, 34 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్సీ గవర్నమెంట్ బ్యాంక్ ఉద్యోగం అండి, బ్యాంకులో పనిచేస్తున్నాడు ఈయన, 40,000 శాలరీ వస్తుంది. ఇతనికి తగినటువంటి నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలా హిందూ, 29 సంవత్సరాలు, 5'6" హైటు అబ్బాయి, బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ హైదరాబాద్లోనే 16 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు బాబు. ఈ అబ్బాయికి తగినటువంటి ఎస్సీ మాలా హిందూలో వధువు కావాలి. తర్వాత ఎండీ క్యాస్ట్ హిందూస్, 32 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ గవర్నమెంట్ ఎంప్లాయ్, 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడండి. ఈయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అల్లుడుగా కావాలనుకున్న వాళ్ళు, ఎండీ క్యాస్ట్లో అమ్మాయి ఉన్నవాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. విన్నారు కదా, ఈ ప్రొఫైల్స్ ఎవరికైనా మ్యాచ్ అవుతాయి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేయండి.
మీ డీటెయిల్స్ వాట్సాప్ మేడం గారికి చేయండి లేదు మేడం గారిని డైరెక్ట్ గా కలవాలి అనుకుంటే హైదరాబాద్ లో మొత్తంగా నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి షిర్డీ సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ దిల్షిక్ నగర్ అండ్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఆదిత్య ఎన్క్లేవ్ షాప్ నెంబర్ 108 అండ్ ఆపోజిట్ బిగ్ బజార్ ఒకటి ఉంది అండ్ ఉడా కాంప్లెక్స్ షాప్ నెంబర్ 48 తార్నాక హెచ్ఎండిఏ అమ్మా మరి చాలా ఏజ్ పెరుగుతున్నా కూడా వివాహం కాని వాళ్ళు చాలా మంది ఉంటుంటారు అంటే వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి త్వరగా వివాహం అవుతుంది అంటే ఆలస్య వివాహం అంటారమ్మా మీరు అడిగింది ఆలస్యంగా వివాహం జరగడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఏంటంటే వివాహాలు పాపం వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి కానీ లేకపోతే వాళ్ళలో వాళ్ళకే ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది అబ్బాయి కానీ అమ్మాయి కానీ నేను ఇంత ప్యాకేజీలో ఉన్నాను కాబట్టి నా ప్యాకేజ్ పెరగాలి లేకపోతే ఇంకా మనకి ఉన్నటువంటి బాధ్యతలు అయిపోయిన తర్వాత వివాహం చేసుకుంటాం ఈ విధంగా పాపం లేట్ అయిపోతూ ఉంటుంది ఆ లేట్ అయిపోయినటువంటి వాళ్ళకి ఏమైనా దోషాలు ఉన్నప్పటికీ కూడా దోష నివారణ కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైనా నాగదోషాలు కానీ కుజదోషం కానీ ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదర్శనలు ఆ తర్వాత ఏంటంటే ఓం సాం శరవణ భవ ఓం సాం శరవణ భవ ఓం సాం శరవణ భవ అని రాహుదోషం కానీ కేతుదోషం కానీ కుజదోషం కానీ ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా శరణ వేయటం శని దోషం ఉన్నవాళ్ళు ఇప్పుడు లగ్నాత్తు శని భగవానుడు ఉన్నాడు అనుకోండి దగ్గరగా వచ్చి సంబంధాలు ఎడిపోతూ ఉంటాయి అబ్బాయి మంచి జీతంలో ఉంటాడు అందగాడు అన్నీ ఏమీ తక్కువ ఉండదు ఉండడానికి ఇల్లు వాకిలి ఉంటుంది కానీ సంబంధాలు కుదరవు అలాంటి వాళ్ళు కూడా శని భగవానుడికి శనివారం నాడు ప్రొద్దుట 6 నుంచి 7 గంటలకి శనిహోర ఉంటుంది ఆ టైంలో చక్కగా చిన్న నల్ల పిడత మట్టి పిడత తీసుకొని దాని నిండా నువ్వుల నూనె వేసి నల్ల వస్త్రాలతో అది దానం ఇచ్చినట్లయితే శుభకరంగా శని భగవానుడి యొక్క దోషాలు అంటే శని ఇప్పుడు ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ దోష నివారణకి ఇదంతా కూడా కారణమవుతుంది ఆ విధంగా వాళ్ళు వివాహానికి కృతకృత్యులు అవుతారు చక్కగా చెప్పారమ్మా మరికొన్ని ప్రొఫైల్స్ చెప్తారా తప్పనిసరిగానమ్మా పద్మశాలి క్యాస్ట్ అండి 29 సంవత్సరాలు 5'4" హైట్ ఎంఎస్ సాఫ్ట్వేర్ యుఎస్లో 75K వస్తుందండి ఈఎంఐకి యుఎస్లో ఉండేటటువంటి వరుడు కావాలి అదేవిధంగా గౌర్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'1" అమ్మాయి బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 40,000 సాలరీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి ముదిరాజ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు ఎంబీఏ చేసి హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది అమ్మాయి 5 ఫీట్ హైట్ ఉంది 5'5" హైట్ అయితే అబ్బాయి సరిపోతుంది ఆ విషయాన్ని గమనించి ఎవరైనా సరే మీరు మాకు కాల్ చేయొచ్చు తర్వాత గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ యుఎస్లో ఉంది 100K వస్తుంది ఈఎంఐకి గంగపుత్ర క్యాస్ట్ యుఎస్లో ఉన్నటువంటి వరుడు కావాలి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 23 సంవత్సరాలు 5'బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది 4 లక్షల ప్యాకేజీలో ఉంది విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు రజక క్యాస్ట్ అండి రజక క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైట్ బీటెక్ చేసింది అమ్మాయి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి గవర్నమెంట్ జాబ్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఏమిటంటే అమ్మాయి వాళ్ళు అనేది ఏంటంటే సాఫ్ట్వేర్ అయినా మాకు ఓకే అండి అంటున్నారు ఆ విషయాన్ని గమనించండి అదేవిధంగా రజక క్యాస్ట్ 30 సంవత్సరాలు బాబు వీళ్ళకి వెల్ సెటిల్డ్ ఒక 20 CR పైనే ఉంది 40 CR దాకా ఉంది 20-40 అని రాస్తారు వీళ్ళు ఈ అబ్బాయికి వెల్ సెటిల్డ్ అమ్మాయి అందంగా ఉండాలి రజక క్యాస్ట్ కానీ క్యాస్ట్ నో బార్ కానీ మాకు ఇష్టమే అంటున్నారు అందువల్ల అమ్మాయి 5'5" హైట్ ఉన్నవాళ్ళు ఏ కులమైనా సరే సంప్రదించవచ్చు విన్నారు కదా ఈ ప్రొఫైల్స్ ఎవరికైనా మ్యాచ్ అవుతాయి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేయండి 9866-0444-39 నెంబర్కి వాట్సాప్ చేసి మీ డీటెయిల్స్ మేడం గారికి సెండ్ చేయండి మేడం ఇప్పుడు చాలా వరకు 2వ సంబంధాలు అంటే ద్వితీయ వివాహాలు జరుగుతూ ఉన్నాయి అసలు ద్వితీయ వివాహం చేసుకునే వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు మంచి విషయమేనండి విషయం ఏంటంటే ద్వితీయ వివాహం చేసుకునే వాళ్ళు ఒక 5 పాయింట్స్ మాత్రం తప్పనిసరిగా గ్రహించుకోవాలి పూర్వం జరిగినటువంటి ఏ విషయాన్నైనా సరే గతాన్ని విపరీతమైనటువంటి అంటే ఏమిటంటే వాళ్ళకి చెప్పాలన్న ఆవేశంతో మనలో ఉండేటటువంటి లోట్లు పాటలు కూడా చెప్పేస్తూ ఉంటారు ఆ విషయంలో చాలా తక్కువగానే మనం చెప్పేటటువంటి విషయం సత్యమైనప్పటికీ కూడా తక్కువ విషయాన్ని జాగ్రత్తగా చెప్పడం అనేది ఫస్ట్ ఏమండి రెండు ఏమిటంటే వాళ్ళ ఎంక్వైరీ అనేది ఫస్ట్ చేసుకోలేకే కదా ఈ విధంగా జరిగింది వివాహ విచ్ఛిన్నమైంది అంటే అబ్బాయి తప్ప అమ్మాయి తప్ప తల్లిదండ్రులు తప్ప ఎంక్వైరీ చేయకపోవడం తప్ప
బంధు మిత్రులు కరెక్ట్ గా మనకు చెప్పలేదా ఎన్నో ఉంటాయి వివాహం విచ్ఛిన్నం జాతక సమస్యలు జాతక సమస్యలు అన్ని రకాలుగానే కూడా ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి ఆ ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే ఆ జాగర్తలు తప్పనిసరిగా ఇప్పుడు మనకి ముఖం తెలియనంత వరకు కూడా అంటే ఎంత మేం మ్యాచింగ్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి మనకి ఏ విధమైన బంధుత్వాలు చుట్టరికాలు లేవు లేనప్పుడు మనం ఎంక్వైరీ చేసుకోవడానికి ఏ మొహమాటం లేదు చక్కగా ఎంక్వైరీ చేసుకుని ఓకే అనుకుంటేనే ముందుకు వెళ్ళండి అబ్బాయి అబ్బాయి కానీ అమ్మాయి కానీ సాలరీ స్లిప్పుల దగ్గర నుంచి తర్వాత వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో సహా అంటే పూర్వం పల్లెటూరులో ఆ విధంగానే చేసేవాళ్ళు ఇప్పుడు రాను 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 అంతా స్పీడ్ యుగం అయిపోయింది కంప్యూటర్ యుగం అయిపోయింది అందువల్ల ఇప్పుడంతా కూడా తెలుసు తెలుసు అంటే వాళ్ళకు తెలుసట అని ముందుకెళ్ళిపోయి తర్వాత వివాహాలు విచ్ఛిన్నాలు అయ్యి బాధపడే వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఎంతో ఆవేదంతో ఉంటారు ముఖ్యంగా పేరెంట్స్ ఎంతో బాధపడుతూ ఉంటారు మళ్ళీ ఈ పిల్లలకి ఎప్పుడు చేస్తాము ఎలాగా ఏంటి ఎంత వైభవంగా చేస్తాము ఈ విధంగా అయిందంటే అని చాలా ఆవేదన చెందుతూ ఉంటారమ్మా అలాంటి వాళ్ళందరూ కూడా మ్యారేజ్ బ్యూరోలో అయినప్పటికీ కూడా మీ ఎంక్వైరీ అనేది పరిశీలన అనేది మీకు మస్ట్ ఆ మస్ట్ ఆ విషయాన్ని మర్చిపోకండి ఆ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే తప్పనిసరిగా రెండో వివాహాలు చాలా చేసాము 13 సంవత్సరాలుగా చాలామంది అమ్మాయిలకి ఫస్ట్ మ్యాచ్ అబ్బాయిలను ఒప్పించి కూడా చేసిన వైనాలు ఉన్నాయి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు యాజ్ ఏ మహిళగా ఈ విషయంలో నేను కూడా సంతోషంగానే సంతృప్తిగా ఫీల్ అవుతాను సంతోషం కన్నా కూడా సంతృప్తి గొప్పది ఆ సంతృప్తి అయితే నాకుంది ఒక సాటి ఆడదానిగా ఒక ఆడపిల్లకి మనం ఉపకారం చేస్తాం ఆ విధంగా చాలామందికి చేసామండి చేస్తున్నాం కూడా ఇదే మాట ఏంటంటే మీరు చెప్పినటువంటి ఆర్థిక పరిస్థితులు మీకు ఉన్నాయా లేదా ఉంటేనే చెప్పండి వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మళ్ళీ లేకపోతే మేం బదనామవుతాం అని అన్న విషయం మాత్రం నేను ఫ్రాంక్గా చెప్తాను అమ్మా చాలా చక్కగా చెప్పారు విన్నారు కదా ఈ ప్రొఫైల్స్ మ్యాచ్ అవుతాయి అనుకుంటే మీకు ఒక చక్కటి సంబంధం కావాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి 9860-444-39 నెంబర్కి వాట్సాప్ చేసి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి మరి వివాహ సంబంధాల విషయంలో భాగ్యలక్ష్మి గారి సలహాలు సూచనలు చూశారు కదా చక్కని జీవిత భాగస్వామి కోసం సంప్రదించండి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కాల్స్ కలవని వారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి కాల్ చేసి భాగ్యలక్ష్మి గారి అపాయింట్మెంట్ తీసుకుని చక్కని సంబంధం సెట్ చేసుకోవచ్చు ఇది వాటి లైవ్ షో మరో లైవ్ షోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం